ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పార్టీకి పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ ను ఆశించారు. పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తి మొదలైంది. దీంతో కాంగ్రెస్ గూటికి వెళుతున్నట్లు జనార్దన్ రాథోడ్ వెల్లడించారు. ఆయనతో పాటు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. ఇటీవలే భోజారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకున్నారు. రైట్, మొత్తంగా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు డీసీసీబీ నాయకులు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రేమ్ సాగర్. సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ సాగర్. బీఆర్ఎస్ కి గట్టి షాక్ తగిలిందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ సెకండ్ క్యాడర్ లీడర్స్ తో పాటు మెయిన్ మెయిన్ లీడర్స్ అంతా కూడా, జోగురమ్మన్న మాజీ మంత్రి, ఆయనకు సంబంధించిన అనుచరులే వీళ్ళంతా కూడా, ఈ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి కావచ్చు, ఈ రోజు జెడ్పీ చైర్మన్ పార్టీకి రాజీనామా చేసిన ఈ నేతలు కావచ్చు, దీంతో పాటు జోగురమ్మన్న సొంత మండలం జైనత్ మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ, అక్కడ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, అరుంధతి, వీళ్ళందరూ కూడా జోగురమ్మన్నకు సంబంధించిన అత్యంత సన్నిహితులు. జోగురమ్మన్న ద్వారానే ఉన్నతమైన పదవులు అనుభవించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. సో వీళ్ళంతా ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు. ప్రస్తుతం వాళ్ళు సెక్రటరియేట్ లో ఉన్నారు. సీతక్క, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో సమావేశమైన తర్వాత మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వీరంతా కూడా చేరబోతున్నట్లు తెలుస్తుంది. సో జెడ్పీ చైర్మన్ విషయానికి వస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ప్రస్తుతం ఉన్న జెడ్పీ చైర్మన్ పదవి జనార్దన్ రాథోడ్ కు దక్కిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే జెడ్పీ చైర్మన్ పదవి కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. సో ఆయన పదవి ఇంకా కొంత టైం ఉంది. సో దాంతో పాటు ఆయన ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఎంపీ టికెట్ కోసం కూడా పార్టీ మంతనాలు జరుపుతున్నారు. ఆయన కాంగ్రెస్ తరఫు నుంచి ఎంపీగా బరిలో దిగేందుకు కూడా ఆయన ఆశపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. సో గతంలో ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. సో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా ఉన్న పరిస్థితుల్లో ఎంపీ టికెట్ కూడా ఆయన ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్ద పోస్టు డీసీసీబీ చైర్మన్ పదవి లో ఉన్న అడ్డి భోజారెడ్డి కూడా పార్టీ రాజీనామా చేసిన పరిస్థితి ఇటీవల. సో కాసేపట్లో ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో ఓవరాల్ గా పరిణామాలు చూస్తే నిన్న మొన్నటి వరకు సెకండ్ క్యాడర్ లీడర్స్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీని వీడారు. కానీ ఇప్పుడు టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా పార్టీని వీడే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కొంత పార్టీలో అసంతృప్తి కావచ్చు, మిగతా పార్టీలో ఓటమి పాలవడము, సో కొంత ఉత్సాహం కనిపించకపోవడం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్లో అన్నది చాలా స్పష్టంగా కనిపించింది. సో ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చాలా మంది నేతలు మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తుంది. బలరామ్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సార్.